అభ్యాసి తన మానసిక ప్రవృత్తులను పూర్తిగా శూన్యం చేసుకునే ఉద్దేశంతో దానికి నేరుగా సంబంధించినట్టి సాధనలను అనుసరిస్తాడు. అభ్యాసి తరచుగా చేసే పొరపాటు ఇదే. ఆ విధంగా తన సాధనను సంకుచితమైన రంగానికి పరిమితం చేసుకుంటాడు. దీని ఫలితంగా జీవితాంతం ఈ ప్రవృత్తులతోనూ ఇంద్రియాలతోనూ పోరాడుతూనే ఉంటాడు. ఇది మెదడుపై విపరీత ప్రభావాలను కలగజేస్తుంది. నా అభిప్రాయం ప్రకారం ఈ ప్రవృత్తులతో పోరాడే కంటే ధ్యేయానికి దృఢంగా కట్టుబడి ఉంటే విజయం నిశ్చయంగానూ తేలికగానూ చేకూరుతుంది. అంతేకాక వారి ఈ ప్రయత్నాలకు వారికి ప్రాణాహుతి ద్వారా ప్రసరించే గొప్ప శక్తి గనక తోడైతే సంవత్సరాలు పట్టే పని క్షణాల్లో పూర్తయిపోతుంది. ప్రాణాహుతి సహాయం ద్వారా అభ్యాసి తన ప్రవృత్తులతో సమర్థవంతంగా వ్యవహరించగలుగుతాడు. మాస్టరు తన శక్తిని ప్రాణాహుతి ద్వారా ప్రయోగించి అభ్యాసి మానసిక ప్రవృత్తుల దిశను పైకి మళ్లిస్తారు. తత్ఫలితంగా అవి ఇదివరకటి కంటే ప్రశాంతంగానూ నిశ్చలంగానూ మలచబడతాయి. మాస్టరు అభ్యాసి యొక్క భౌతికపరమైన చైతన్యతను తగినంత నిర్మలీకరణ కావించిన తరువాత సూక్ష్మ చైతన్యత యొక్క స్థితిలో మునక వేయిస్తారు. ఈ ప్రక్రియ వలన అభ్యాసి ఉన్నత స్థితులకు ఎగసే గమనం తీవ్రతరం అవుతుంది. క్రమంగా కాలం గడిచే కొలది క్రింది స్థాయిలోని మనసు పూర్తిగా ఉన్నత స్థాయిలోని స్థితిలో లయమైన తర్వాత దానికి తన అసలు స్వభావం తెలియడం మొదలై ఇక విపరీత చేష్టలకు విపరీత అలవాట్లకు లొంగడం మానివేస్తుంది. ఆ విధంగా మానసిక ప్రవృత్తుల తిరస్కరణ తనంతట తానుగానే జరిగి తన అసలు స్వభావం తనంత తానుగానే వ్యక్తమవుతుంది. అభ్యాసి ప్రతిరోజు చేయవలసిన సాధన చేయకపోయినా అతనిని ఈ దశలన్నింటినీ దాటించి పరిపూర్ణత యొక్క చిట్ట చివరి హద్దు వరకు మాస్టరు తన ప్రాణాహుతి ద్వారా తీసుకుని వెళ్లగలరు. కేవలం అభ్యాసి నిజమైన అర్థంలో ఆయనతో సహకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. కాని ఈ స్థితికి ఒకేసారి గనక అభ్యాసిని తీసుకువచ్చేస్తే అతని నరాలు కండరాలు అన్నీ విచ్ఛిన్నమైపోయే ప్రమాదం ఉంది.